కొని వచ్చిన మీ అందరికీ, మనందరికీ తండ్రి అయిన దేవునికి, మనందరికి రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ నా శుభాభివందనములు తెలియజేస్తున్నాను. అందరు క్షేమంగా ఉన్నారా? మళ్ళొకసారి అడుగుతున్నాను, అందరు సంతోషంగా ఉన్నారా? వెరీ గుడ్. దేవుని దయ వల్ల, ఆయన కృప వల్ల మనమందరము క్షేమంగా ఉన్నాం. కనుక ఇక మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా దేవుని యొక్క వర్తమానంలోనికి వెళ్ళబోయే ముందుగా దేవుని యొక్క సహాయాన్ని కోరుతూ మనం ముందుకెళ్దాం. దయచేసి అందరము ప్రార్థనలో ఎక్కిపోతాం. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరులకు మందర మా తండ్రి, ఈ యొక్క ఘనమైన శ్రేష్టమైన బట్టి మీకు వందనాలు. మీ అపారమైన ప్రేమ చేత మమ్మల్ని అందరినీ కంటిరెప్పల్లా కాల్చి కాపాడి మమ్మల్ని అందరినీ సజీవ లెక్కల్లో వచ్చినందుకు మీకు వందనాలు తండ్రి. ఈ సాయంకాల సమయంలో మీ గురించి మేము ఆలోచించని ఉంటుండగా మాతో మీరుండి తండ్రి మాట్లాడమని, మేము మాట్లాడితే తండ్రి మా హృదయాలు కదలవు కానీ మేము మాతో మాట్లాడితే మా హృదయాలు స్పందిస్తాయని, మా హృదయాలు తండ్రి మీకు దగ్గర అవుతాయని మీ యొక్క వాక్యము తెలియపరుస్తుంది. మీరు మాతో ఉండండి, సహాయం ఇచ్చినండి వాళ్ళు. మిమ్మల్ని వేడుకుంటూ సమస్త మహిమ ఘనత ప్రభావంలో మా ద్వారా మీకు కలుగుటకుగా సహాయాన్ని దయచేస్తారని వేడుకుంటూ చెప్పనై ఉంటున్న నాతోను, వినై ఉంటున్న ప్రియులను, మీ పిల్లలందరితోనూ వినే మనస్సును గ్రహించే ఆలోచన మంచి వివేచన అనుగ్రహిస్తారని, ఈరోజు తండ్రి మా హృదయాలకు ఎలాంటి మాటలను వినిపించని ఉంటున్నారు తండ్రి మీ పరిశుద్ధాత్మ యొక్క సహాయాన్ని నడిపిస్తారని వేడుకుంటూ బాలక్షకుడును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామమునై ప్రార్థనని వేడుకుంటున్నాను తండ్రి. ప్రేమల దేవుని వారలారా, మరి కూడి వచ్చిన మీ అందరికీ, మనందరికీ తండ్రి అయిన దేవునికి, సర్వలోకానికి లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామమున మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు ఒక చక్కటి విషయాన్ని మీ ముందుకు తీసుకురావడానికి నేను ఇష్టపడుతున్నాను. కనుక యవనస్తులుగా ఇక్కడ మనమందరం కూడి ఉన్నాము. దేవుని గురించి ఎలాంటి విషయాలు మనము నేర్చుకోగలిగితే మనం దేవునికి మరింతగా దగ్గర అవుతామో అలాంటి విషయాన్ని ఈరోజు మనము నేర్చుకోవడానికి మనం ప్రయత్నిద్దాం. ప్రేమన దేవుని వాళ్ళరా, భక్తుడైన ఇర్మియా గారు ఒక మాట చెప్తున్నాడు. ఒకసారి ఆ మాట చూసి మనం ముందుకు వెళ్దాం. ఇర్మియా గ్రంథము ఒకసారి ఆ మాట చూసి ఈరోజు చక్కటి వర్తమానంలోనికి మనము వెళ్ళిపోదాం. ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయము మొదటి వచనం నుంచి జాగ్రత్తగా చదువుకుందాం. ఏమంటున్నాడు చూడండి అక్కడ. ఇదే యెహోవా వాక్కు, ఇశ్రాయేలు నీవు తిరిగి రానుద్దేశించిన యెడల నా యొద్దకే రావలెను. నీవు ఇటు అటు తిరుగుట మాని నీ ఏహక్రియలను నా సన్నిధి నుండి తొలగించి సత్యమును బట్టి న్యాయమును బట్టి నీతిని బట్టి యెహోవా జీవము తోడని ప్రమాణము చేసిన ఎడల జనములు ఆయన యందు తమకు ఆశీర్వాదము కలుగుకొందురు, ఆయన ఎందే అతిశయపడుదురు అంటున్నాడు. అంటే భక్తుడైన ఇర్మియా గారు రాయిస్తున్న మాటను జాగ్రత్తగా ఆలకిద్దాం. ఏమంటున్నాడంటే, ఇందాక మరి కీర్తన కారుల్లో నుంచి రాయించిన మాటల్లో నుంచి కొన్ని మాటలు మనము డేవిడ్ మాట్లాడినప్పుడు మనం ఆలకించున్నాం. ఆయన సన్నిధికి మనకు చేరే ముందుగా మనకి ఎన్నో సమస్యలు వస్తుంటాయి, ఎన్నో విధాలుగా విపత్తులు మనం దగ్గరికి వచ్చి అంటే మనకు రానివ్వకుండా దేవుని సన్నిధికి దగ్గరికి చేరనివ్వకుండా ఎన్నో కుటుంబ విషయంలో కానీ, లేకపోతే ఫ్రెండ్స్ విషయంలో కానీ, లేకపోతే మరొక విషయంలో కానీ ఏదో ఒక విధంగా దేవుని సన్నిధికి రానివ్వకుండా అడ్డుపడుతుంది. అవునంటారు కదంటారు. అంటే ఈరోజు మీరు ఇక్కడికి వచ్చారంటే మీరు ఎంతో కష్టపడి ఇక్కడికి వచ్చారంటున్నాను. అవును, నిజమే.
ఇటు కుటుంబ విషయంలో మీకు సహకారం ఉందింటదో లేదో తెలీదు. ఇటు ఏదో ఒక విషయంలో పనిపెట్టి దేవుని సన్నిధికి రానివ్వకుండా అడ్డుపట్టడానికి ఎన్నో కారణాలు కలిగి ఉండొచ్చు. కానీ ఈరోజు మీరు ఇక్కడికి వచ్చారంటే ఆయన భయము భక్తి కలిగి ఉన్నందుకే మీరు ఇక్కడ చేయగలరు. అయితే ఈరోజు మీకు ఒక మంచి మాట నేను తెలియజేయడానికి ఇష్టపడుతున్నాను. నేను చేయడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు చెప్పండి. నేను ఒక కార్యం చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను. చేయడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారండి? అండ్ కొన్ని చేతులు లేవట్లేదండి బాబు. నేనేం కష్టమైనది ఏం చెప్పానండి, ఈజీది అయింది చెప్తాను. ఏమండి? రైట్. అదేంటంటే ఖచ్చితంగా చేయాలి, ఖచ్చితంగా చేయాలి. అదేంటంటే సంవత్సరానికి ఎన్ని ఆదివారాలు ఉంటాయండి? 52 ఉంటాయి. వెరీ గుడ్. నేను మ్యాథ్స్లో వీక్ అండి, అందుకని అడుగుతున్నాను. సంవత్సరంలో 52 వారాలు అయితే కదా, అయితే ఈ 52 వారాలను మీరు ఏం చేస్తారంటే ఒక పేపర్ షీట్లో మీరు రాయాలి. మొదటి వారం ఏ డేట్ వస్తుందో ఆ డేట్ని రాయండి, రెండో ఆదివారం ఏ డేట్ వస్తుందో ఆ డేట్ రాయండి, అలా చివరి వరకు 365 రోజులైతే 66 రోజులైతే ఎన్ని దినాలు అయితే అన్ని దినాలు లెక్క పెట్టేసి ఎన్ని ఆదివారాలు వస్తున్నాయి అన్ని ఆదివారాలు డేట్ రాయండి. రాసిన తర్వాత మీరు అటెండ్, ఫస్ట్ వీక్ మీరు అటెండ్ అయ్యారా దాన్ని టిక్ మార్క్ కొట్టండి. చిన్నదే, చిన్నదా, కష్టమైనదా అండి? అండి కష్టమైనది అనుకుంటే కనుక మీరు వదిలేయండి. అండి లేదు చేయగలుగుతాం అనుకుంటే కనుక ఖచ్చితంగా మీరు పాటించాలి. అండి ఆ షీట్లో 52 ఆదివారాలు మీ షీట్ మీ కళ్ళ ముందు కనిపించాలి. ఒక ఆదివారం మీరు ఏమండి అటెండ్ అయినప్పుడు దాన్ని టిక్కు కొట్టండి, రెండో ఆదివారం అటెండ్ అయినప్పుడు టిక్ కొట్టండి. అట్ లాస్ట్ చివరి వరకు వచ్చేసరికి మీరు ఎన్ని ఆదివారాలు ఆయన సన్నిధిలో గడిపారన్నది మీకు అర్థమవుతుంది. దేవుని సన్నిధిలో ఎంతవరకు మనం గడుపుతున్నాం అనేది అప్పుడు మనకు అర్థమవుతుంది. ఇంకొక మాట చెప్పాలంటే ఏమండి, బ్రదర్ అన్నాడు ఒక మాట, కృతజ్ఞత అనే పదాన్ని వాడారు కదా. అయితే దేవుడు మీకు ఇచ్చిన ఆయుష్కాలంలో మీరు ఎన్ని ఆదివారాలు కృతజ్ఞత కలిగి ఉన్నారో మిమ్మల్ని మీరు ఓటేసుకోండి. మీకు ఇచ్చిన జీవిత కాలంలో దేవుడు మీకు ఇచ్చిన టైంలో మీరు ఎన్ని ఆదివారాలు అటెండ్ అవుతున్నారో మీరే రాసుకోండి. ఇక నుంచి ఈ రోజు నుంచి మీరు ప్లాన్ వేసుకోండి, ఎందుకంటే న్యూ ఇయర్ కదా, రెండో వారమే కాబట్టి పెద్దగా ఏం తేడా లేదు. ఫస్ట్ ఆదివారం అటెండ్ అయ్యారు టిక్ వేసుకోండి, సెకండ్ అలాగే రాకుండా కూడా టిక్ వేసుకోగలరు. అలా చేయకండి దయచేసి ప్లీజ్. బహుశా మీరు మీ కళ్ళు కప్పొచ్చేమో, ఇంట్లో ఉన్న వారి కళ్ళు కప్పొచ్చేమో, కానీ ఆకాశం అందున్న దేవుడి కళ్ళు మాత్రం కప్పలేదు. జాగ్రత్తగా అండి, మిమ్మల్ని మీరు ఆలోచించుకొని మంచి నిర్ణయం తీసుకోండి. అయితే ఒక మంచి జనాంగం గురించి చెప్తున్నాడు, ఆ జనాంగమే ఇస్రాయేలు గురించి చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, ఇది యెహోవాకు, ఇస్రాయేలు నీవు తిరిగి రానుద్దేశించిన ఎడల నా యొద్దకే రావలెను, నీవు ఇటు అటు తిరుగుట మాని, ఎటు అటు నీకు కావలసిన పనులు పెట్టుకొని అటు ఇటు తిరుగుట మాని, నేను అక్కడికి వెళ్తాను లేదా కొద్ది పనులు ఆ పనులు ఉన్నాయని ఈ పనులు ఉన్నాయి ఈ విస్తారమైన పనులను పెట్టుకోకు, అటు ఇటు తిరుగుట మాని నీ హేయక్రియలు నా సన్నిధిలో నుండి తొలగించండి అని ఈ సంవత్సరంలో దేవుడు మనకు మంచి విషయాన్ని తెలియపరుస్తున్నాడు. అండి ఈ రోజు నుంచి మనం మంచి నిర్ణయం తీసుకుందాం. అదేంటంటే హేయక్రియలను తొలగిద్దాము. హేయక్రియలను తొలగించి అందులో మొట్టమొదటిగా ఏమని ప్రమాణం చేయమంటాడంటే, మూడు విషయాలను మన ముందు పెడుతున్నాడు. మొట్టమొదటిగా ఏమని చెప్తున్నాడు, సత్యంను బట్టి మనము ముందుకు కొనసాగించాలి. ఇది మొట్టమొదటి. అయితే రెండవది ఏమని చెప్తున్నాడు అంటే, న్యాయమును బట్టి అంటున్నాడు. మూడవదిగా నీతిని బట్టి అంటున్నాడు. సత్యం అంటే ఏంటండి, ఇంగ్లీష్లో ట్రూత్ అని అంటుంటారు, అవునా? అలాగే న్యాయము అంటున్నాము, ఇంగ్లీష్లో ఏమని చెప్తుంటాము, జడ్జ్మెంట్ అని చెప్తుంటాము. అలాగే నీతి అని అంటున్నాము, అదే ఇంగ్లీష్లో దీనే రైచియస్నెస్ అంటారు కదా. అయితే ఈ మూడింటిని మీరు ముందు పెట్టండి. అయితే మూడింటిని మీరు ప్రమాణం చేసి మీరు ముందడగండి, అప్పుడు ఏమవుతుందంటే కింది మాటల్లో చెప్తాడు. ఈ మూడును బట్టి నువ్వు సంవత్సరం అంతా నువ్వు దేవుని గురించి కష్టపడితే నీకు, నా పట్ల, నా కుటుంబం పట్ల, నీ కుటుంబ పట్ల ఏం జరుగుతుందో కింది మాటల్లో చెప్తున్నాడు. జాగ్రత్తగా విందాం. యెహోవా జీవముతోడని ప్రమాణము చేసిన ఎడల జనములు ఆయన యందు ఏమవుతారు, తమకు ఆశీర్వాదము కలుగునను కొందరు ఆయన ఎందే అతిశయపడుదురు అని చెప్తున్నాడు. మనకు ఆశీర్వాదం రావాలంటే, మన కుటుంబాలకు ఆశీర్వాదం కావాలంటే ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి, ఏం చేయాలి చెప్పండి? నీతిని బట్టి, న్యాయంను బట్టి, అలాగే సత్యమును బట్టి మనం ఏం చేయాలంటే, దేవుని ముందు ఒక మంచి నిర్ణయం తీసుకోండి. ఆ నిర్ణయం ప్రకారంగా జీవిస్తే నిజంగా గొప్ప వాళ్ళం అవుతాం.
కానీ ఈ నిర్ణయం ప్రకారంగా ఇద్దరు వ్యక్తులు మనకు కనబడతారు. వ్యక్తులు కాదు కానీ ఇద్దరు వేరువేరుగా కనబడుతున్నారు. వాళ్ళని కింది మాటల్లో చెప్తున్నాడు. ఒకసారి ఆ మాటలు కూడా చూద్దాం. 4:3 యూదావారికి ఇద్దరు అని చెప్పాను కదా, మొదటి కేటగిరీలో ఉన్న వాళ్ళు వస్తున్నారు. వాళ్ళ పేరేంటంటే యూదావారికి యెరూషలేము నివాసులకును యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, ముళ్ళ పొదలలో విత్తనములు చల్లక మీ బీడు పొలములను దున్నుడి అంటున్నాడు. అవిధేయులై ఉండుట మానుకొని మీ దుష్టక్రియలను బట్టి ఎవడును ఆర్పివేయలేనంతగా నా ఉగ్రత అగ్ని వలె కాల్చకుండునట్లు యూదవారులారా యెరూషలేము నివాసులారా యెహోవాకు లోబడు అంటున్నాడు. ఇప్పుడు యూదులు ఉన్నారా నేను అడుగుతున్నాను, ఇప్పుడు యెరూషలేములో ఉన్నవారు ఉన్నారా అని నేను అడుగుతున్నాను. అయితే వారు ఉన్నారో లేదో తెలియదు కానీ ఇక్కడైతే మనం ఉన్నాం. అయితే ఈ మాటలు మనకే చెప్తున్నాడని మనం అనుకొని మనందరికీ ఏమని చెప్తున్నాడంటే, ఇదిగో నా మాటలు మీరు వినాలి, నా మాటలు మీరు గైకొనాలి, నా మాటల ప్రకారంగా మీరు కనుక నడవగలిగితే మీకు అనుకున్నది నేను ఇస్తానంటున్నాడు, మీరు కోరుకున్నది నేను ఇవ్వగలుగుతాను. ఎప్పుడో తెలుసా, మీరు నా మాటలు బట్టి నడుస్తే, నా మాటలను గైకొంటే. ప్లీజ్ వినండి, యెరూషలేములో ఉంటున్న వారు యూదులే ఉంటున్న వారిని చెప్తున్నాడు. కానీ వీరు ఏం చేస్తున్నారంటే వీరు దేవుని మాట వినట్లేదు. దేవుని మాట వినకపోయేసరికి, దేవుని గురించి ఆలోచించకపోయేసరికి అండి పట్టణం అంతా ఎలా అయిపోయిందంటే పాడైన పట్టణంగా అయిపోయింది. పాడైన పట్టణంగా మారిపోయినప్పుడు ఏమండి దేవుడు బాధపడుతున్నాడు. ఏంటి నా పిల్లలు, నా గురించి నేను నిర్ణయించుకున్నాను కదా, నా గురించి నా పని చేస్తారని చెప్పేసి నా ఇశ్రాయేలును నేను నియమించుకున్నాను కదా, వీరే నాకు దూరం అయిపోతే ఇక నా గురించి ఎవరు కష్టపడేది. ఇదిగో యెరూషలేములో ఉన్న వారు వీరు నా గురించి బ్రతుకుతారేమోనని చెప్పేసి వీరిని నెంచుకుంటే వీరే నాకు దూరం అయిపోతానా, ఏంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితి దాపరించినప్పుడు ఏమంటే దేవుడు కూడా ఒక మంచి నిర్ణయం తీసుకున్నాడు. మీరు నా గురించి బ్రతకరా, అయితే నేను కూడా ఒక నిర్ణయం తీసుకుంటాను. మీరు నా గురించి బ్రతుకుతే నేను మిమ్మల్ని గొప్ప చేస్తాను, మిమ్మల్ని అతి ఉన్నతమైన స్థానంలో మిమ్మల్ని ఉంచుతాను. మీరు నా గురించి బ్రతకపోతే ఇక నేను తీసుకుపోయే నిర్ణయాలు కూడా అటు ఇటు నిర్ణయాలు ఉంటాయి. ఆ నిర్ణయాలు ఎలా ఉంటాయో ఒక మహాపట్టణాన్ని చూపిస్తాను. ఎంతమంది రెడీ ఉన్నారా ఆ మహాపట్టణాన్ని చూడడానికి? ఆ పట్టణాన్ని చూడడానికి రెడీగా ఉన్నారా? ఇవ్వండి ఆ గొప్ప పట్టణాన్ని చూద్దామండి. ఆ పట్టణం ఎలా ఉందో గ్రంథము 1:1 జాగ్రత్తగా చూద్దాం. ఏమండి ఒక మహాపట్టణంలోనికి మనం అందరం వెళ్తున్నాము, జాగ్రత్తగా వినండి ఏమంటున్నాడు చూడండి. యెహోవా వాక్కు అమితై కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చాను, నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమైన గనుక నీవు లేచి నినివే మహాపట్టణం, ఆ పదాన్ని అండర్లైన్ చేయండి, నినివే మహాపట్టణానికి నువ్వేం చేయాలి యోనా అని అడిగితే నువ్వు వెళ్ళాలి. ఎక్కడికి? నినివే మహాపట్టణానికి వెళ్ళాలి, దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము. ఏమండి ఒక మంచి విషయాన్ని ఎవరికి తెలియపరుస్తున్నాడంటే ప్రవక్త అయిన యోనా గారికి తెలియపరుస్తున్నాడు. ప్రవక్తల్లో పెద్ద ప్రవక్తలు ఉంటారు, చిన్న ప్రవక్తలు ఉంటారు. అయితే ఈ చిన్న ప్రవక్త చెప్తున్న మాట ఈ దేవుడు ఇస్తున్న మాట, దేవుడైన యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు. ఇదిగో ఈయన తండ్రి పేరు ఏం పేరు అని అడిగితే ఈయన తండ్రి పేరు ఏంటండి? అమిత్తై. ఇతని తండ్రి పేరు, ఇతని తండ్రి ఎంత గొప్పవాడంటే చాలా గొప్పవాడండి. ఆయన తగినట్టుగా కుమారుడు కనబడుతున్నాడండి. అయితే ఈ యోనా గారికి దేవుడు సెలవిచ్చాడు, ఇదిగో మహాపట్టణమైన నువ్వు నినివే పట్టణానికి వెళ్ళాలి అన్నాడు. కానీ నినివే పట్టణానికి వెళ్ళమని దేవుడు అతనికి ఆజ్ఞాపిస్తే యోనా గారు ఏం చేశారు అండి? ఏం చేశాడు? తర్షీషు పట్టణానికి వెళ్ళడానికి సిద్ధపడ్డాడు. ఏమండి ఒకసారి మ్యాప్ చూడండి అండి, ఒకసారి ఫోన్ ఒకసారి ఆ మాట కింది మాటల్లో చూద్దాం ఏం జరిగిందో. ఒకసారి 1:3 చూడండి. ఒకసారి 1:3 ఇప్పుడు 3వచనంలోనికి మనం వెళ్తున్నాము, జాగ్రత్తగా చూద్దాం.
అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీష్ పట్టణమునకు పారిపోవాలని యోనా యొప్పేకు పోయి తర్షీష్నకు పోవు ఒక ఓడను చూచి ప్రయాణముకు కేవు ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలవక ఓడవారితో కూడా తర్షీష్నకు పోవుటకు ఓడెక్కెను అని చెప్తున్నాడు. ఏమండి, ఒక మంచి నిర్ణయాన్ని దేవుడు ఒక యోనా గారికి ప్రకటించినప్పుడు ఆ ప్రకటించినట్టుగా ఇవ్వండి యోనా గారు ఏం చేయాలి? ఖచ్చితంగా చేయాలి. కానీ యోనా గారు ఏం చేస్తున్నాడంటే, నువ్వు నినివే పట్టణానికి వెళ్ళు యోనా అని చెప్తే యోనా ఎక్కడికి వెళ్తున్నాడు? నినివే పట్టడానికి వెళ్లకుండా తార్షీషుకు. ఏమంటే ఇక్కడ ఒక మంచి పదాన్ని యూజ్ చేస్తాడు దేవుడు. ఆ పదం ఏంటంటే మూడవ వచనంలో మొదటి లైన్లోనే ఉంటుంది అది, చూడండి. అయితే యెహోవా సన్నిధిలో నుండి అని అంటున్నాడు. ఎక్కడి నుంచి? అది ఎక్కడి నుంచి అంటున్నాడు? యెహోవా సన్నిధిలో నుంచి. అంటే ఇప్పుడు యోనా ఎక్కడ నుంచి బయలుదేరుతున్నాడు? ఎక్కడి నుంచి బయలుదేరుతున్నాడు? యెహోవా సన్నిధిలో నుంచి. ఏమంటే దేవుడు అనుకున్న మార్గంలో వెళ్తున్నాడా? దేవుడు అనుకోనని మార్గంలోనికి వెళ్తున్నాడా? చెప్పండి చెప్పండి. అనుకోనని మార్గంలో వెళ్తున్నాడు. ఒక మంచి మార్గాన్ని ఏమండి దేవుడు చూపిస్తున్నాడు. మీరు అక్కడికి వెళ్ళాలి, నువ్వు అక్కడికి వెళ్ళి నువ్వు నా గురించి ప్రకటించమని చెప్తుంటే ఏమండి ప్రకటించట్లేదండి, అక్కడికి వెళ్ళడానికి ఇష్టపడట్లేదు. అయితే దేవుని సన్నిధిలో నుంచి బయలు వెళ్ళిపోతున్నాడు. చూడండి ఏమండి, ఈరోజు ఇక్కడ ఉన్న మనందరికీ దేవుడు అడుగుతున్న ప్రశ్న, దేవుని సన్నిధిలో నుంచి మీరు వెళ్తున్నారా? అయితే జాగ్రత్త. దేవుని సన్నిధిలో నుంచి మనం బయటికి వెళ్తున్నామా? అయితే జాగ్రత్త. ఇటు అటు మనం తిరుగుతున్నామా? అయితే యిర్మీయా గ్రంథంలో చెప్పినట్టు జాగ్రత్త, మీకు ఒక దుర్గతి పట్టబోతుంది. ఆ దుర్గతి మీకు పట్టకుండా ఉండాలంటే మీరు జాగ్రత్త పడాలనికి అండి ఈరోజు మనకు పాఠం, ఒక ఎగ్జాంపుల్ని మనం చూపిస్తున్నాడు. ఆ వ్యక్తి పేరే యోనా. అయితే ఇతను అండి ఇక్కడ నుంచి ఈ మ్యాప్ మీకు కనబడుతుందా? ఇందులో ఏమండి ఇందులో విషయం ఏంటంటే, అక్కడ యొప్పే అంటే జోప్ అనే అక్కడ ఇంగ్లీష్లో ఉంటుందండి. అక్కడ యాక్చువల్లీ అక్కడ నుంచి నినువేకి వెళ్ళడానికి జస్ట్ 500 కిలోమీటర్స్ అండి. ఎక్కడి నుంచి? యొప్పే నుంచి నినివే పట్టణానికి వెళ్ళడానికి అక్కడ ఒక సింబల్ ఉంది, సింబల్ అక్కడ నుంచి నినివేకి వెళ్ళడానికి 500 కిలోమీటర్స్ అండి. అదే యొప్పే నుంచి తిరిగి తార్షీషుకు వెళ్ళడానికి అండి 2500 కిలోమీటర్లు అండి. అయితే 500 కిలోమీటర్లు వెళ్ళడం మానేసి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళడానికి ప్లాన్ చేస్తున్నాడు? మన భాషలు చెప్పాలంటే లాంగ్ టూర్. మనకు కూడా ఇష్టం కదా, మామూలుగా చిన్న చిన్న వెళ్ళడానికి మనం ఇష్టపడము. ఇప్పుడు మనడు యోనా గారు లాంగ్ టూర్ వెళ్ళడానికి డిసైడ్ అయిపోయాడు. టికెట్ కూడా బుక్ చేసుకున్నాడు, టికెట్ కూడా రెడీ అయిపోయింది. పడవ స్టార్ట్ అవుతుంది. ఏమంటే కేవు పలికారంట, ఇదిగో పడవ, ఇగో ప్రయాణం అవ్వడానికి సిద్ధంగా ఉంది, ఇక బయలుదేరడానికి సిద్ధంగా ఉందని చెప్పేసి ఇక అక్కడి నుంచి ఈ విషయం చెప్పగానే అందులో కూర్చున్నాడు. హాయిగా రిజర్వేషన్ దొరికిందో లేదో తెలియదు కానీ హాయిగా కూర్చొని ఇక మంచిగా సెట్ అయిపోయినాడు. నాకు మంచిగా సెట్ అయిపోయింది కదా అని. అండి మనం వెళ్ళిపోయేది దేవుని సన్నిధి నుంచి కదా, యోనా గారు వెళ్ళిపోతుంది దేవుని సన్నిధిలో నుంచి కదా. అయితే దేవుని సన్నిధిలో నుంచి వెళ్తే నీ నా జీవితంలో నెమ్మది ఉంటుందా? ప్రశ్న అండి. దేవుని సన్నిధిలో నుంచి మనము వెళ్ళిపోతే మనకు ప్రశాంతత ఉంటుందా? దేవుని సన్నిధిలో నుంచి మనం దూరం అయిపోతే మనకు నెమ్మది ఉంటుందా? దేవుని సన్నిధిలో నుంచి మన కుటుంబం దూరం అయిపోతే మనకు ఆశీర్వాదం వస్తుందా అని ఒక్కసారి ఈరోజు ఆలోచిద్దామండి. చక్కటి మాటలను ఆలోచిద్దాం, ఏం చెప్తున్నాడో జాగ్రత్తగా ఆలోచిద్దాం. అయితే ఏం జరుగుతుందో చూడండి ఇక్కడ 4వ వచనంలో. ఆయన సన్నిధిలో నుంచి ఏమంటే బలవంతంగా వెళ్ళిపోతున్నాడు చూడండి. అయితే యెహోవా సన్నిధిలో నుండి తార్షీషు పట్టణంనకు పారిపోవాలని యోనా యొప్పకు పోయి తార్షీషునకు పోవు ఒక ఓడను చూచి ప్రయాణమునకు కేవు ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలవక, అంటే నిలవడానికి కూడా ఇష్టపడట్లేదు చూడండి. యెహోవా సన్నిధిలో నిలవక ఓడవారితో కూడా తార్షీషునకు పోవుటకు ఓడ ఎక్కెను. ఇప్పుడు 4వ వచనం. అయితే యెహోవా సముద్రం మీద పెద్ద గాలి పుట్టింపగా సముద్రమందు గొప్ప తుఫాను రేగి ఓడ బద్దలై పోవుకతి వచ్చింది. ఏమండి ప్రశాంతంగా నిద్రపోదాం అనుకున్నాడు, ప్రశాంతంగా వెళ్దాం అనుకున్నాడు, ఏ బాధ లేకుండా ఏ ఇబ్బంది లేకుండా చక్కగా వెళ్దాం అనుకున్నాడు. ఏమండి నువ్వు నీ అంతలా నువ్వు అనుకుంటే అందులో ప్రశాంతత ఉండదండి. దేవుడు అనుకున్నట్టుగా మనం వెళ్తే అందులో ప్రశాంతత ఉంటుంది, దానికి ఎగ్జాంపుల్ యోనా గారే.
ఇదిగో దేవుని సన్నిధిలో నుంచి వెళ్ళకూడదు అని చెప్పేసి యిర్మీయా గ్రంథంలో మనం చదువుకున్నాం కదా. ఆనాడు యెరూషలేములో ఉన్న వారికి చెప్తున్నాడు, యూదా ఉన్న వారికి చెప్తున్నాడు, ఇదిగో నా సన్నిధిలో నుంచి మీరు వెళ్ళిపోతే జాగ్రత్త సుమా అని చెప్తున్నాడు. అయితే ఆయన సన్నిధిలో నుంచి వెళ్ళిపోతున్న ఒక వ్యక్తిని మేము ముందు పెడుతున్నాం. ఆయన ప్రవక్తమా, మనకన్నా చాలా గొప్ప, మనం అసలు పోల్చుకోవడానికి కూడా అర్హులం కాదండి. అంత గొప్ప వ్యక్తి, అంత గొప్ప వ్యక్తే ఇప్పుడు దేవుని సన్నిధిలో నుంచి పక్కన తప్పుకుంటున్నాడు. పక్కన తప్పుకునేసరికి ఎన్ని ప్రమాదాలు ముందుకు వస్తున్నాయో చూడండి. ఆ ప్రమాదాల్లో మొట్టమొదటి ప్రమాదం ఏంటంటున్నాడంటే, సముద్రము గొప్ప తుఫాను రేగింది. ఈరోజు మీరు దేవుని సన్నిధిలో నుంచి మీరు బయటకు వస్తున్నారా, అయితే ప్రవాహము వలె మీ కుటుంబంలో ఎన్ని ఇబ్బందులు వస్తున్నాయో మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. ప్రవాహము వలె మీ కుటుంబంలో ఎన్ని దాపరికాలు వస్తున్నాయో ఒక్కసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. ఏమంటే ఎప్పుడైతే దేవునికి మనం దూరంగా ఉంటామో, ఎప్పుడైతే దేవునికి మనం దగ్గరగా అంటుకొని జీవించామో, మన పరిస్థితి ఎలా ఉంటుందంటే, ఇదిగో ఈయన యోనా జీవితంలో ఎలా ఉందో మన జీవితంలో కూడా అలానే ఉంటుంది దేవుని దూరంగా ఉంటే. అయితే చెప్తున్నాడు కింది మాటల్లో, గొప్ప తుఫాను రేగి ఓడ బద్దలైపోవు గతి వచ్చాను. 5వ వచనం, కాబట్టి నావికులు భయపడి ప్రతివాడును తన తన దేవతను ప్రార్థించి ఓడ చులకన చీవుటకై అందులోని సరుకులను సముద్రంలో పారవేసిరి. అప్పటికి యోనా ఓడ దిగువ భాగంకు పోయి పండుకొని గాఢ నిద్ర ఏం చేస్తున్నాడు, మంచి గురక పెట్టుకొని పడుకుంటున్నాడు, హాయిగా పడుకుంటున్నాడు. అంటే జనరల్గా మాట్లాడుకుందామండి, ఏమండి మంచిగా పడుకుంటున్నాడంటే, నాకు తెలిసి పొద్దున బయలుదేరింటే ఇక మంచి మిడ్ నైట్ అయ్యింది. అయ్యేసరికి ఇక ఎవరు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అందరు ఏం చేస్తారు, ట్రైన్లో మనం కూడా ప్రయాణం చేసినప్పుడు అండి మాట్లాడుకుంటే ఎంతసేపు వరకు మాట్లాడుకుంటామండి, మహా అంటే కొద్దిసేపు వరకు మాట్లాడుకుంటాం, దాని తర్వాత ఇక టైం అయిపోయింది ఇక పడుకోండి అని చెప్తుంటారు. అయితే చక్కగా వెళ్ళి మనం పడుకుంటాం. ఇప్పుడు మనోడు కూడా ఏం చేస్తున్నాడు, యోనా గారు కూడా ఏం చేస్తున్నాడు, హాయిగా రిజర్వేషన్ దొరికినట్టుంది, చక్కగా వెళ్ళి సెట్ అయిపోయాడు ఓడ దిగువ భాగంలో. పైన అయితే అందరు డిస్టర్బ్ చేస్తారేమో, పైన అయితే అందరు అల్లరల్లరి చేస్తారేమో, ఇప్పుడు ఓడ దిగువ భాగంకి వెళ్ళాను అనుకోండి, ఏ డిస్టర్బెన్స్ ఉండదు, ఎవరు నన్ను ఇబ్బంది పెట్టారు, హాయిగా నేను వెళ్ళి చక్కగా నిద్రపుచ్చొచ్చు అని చెప్పేసి అని అనుకుంటున్నాడు. అండి నువ్వు నిద్రపోవాలన్నా నిద్ర పట్టేటట్టుగా దేవుడు చేయాలి, అవునా? మనం పడుకోవాలన్నా పడుకునే పరిస్థితి దేవుడు మనకు కల్పించాలి. ఇప్పుడు పడుకోవాలని అతను డిసైడ్ అయ్యాడు, మరి దేవుడు డిసైడ్ అవ్వాలి కదా నువ్వు పడుకోవాలట. అయితే ఇప్పుడు దేవుడు ఎలాంటి పరిస్థితులు కలగజేస్తున్నాడంటే, పడుకుదాం అనుకున్నాడు, పడుకుదాం అనుకునేసరికి ఇప్పుడు ఎవడేమవుతుంది, అలల చేత కొట్టేసరికి అటు ఇటు కదులుతుంది. ఆయన ఇప్పుడు అర్థం కావట్లేదు, యోనా గారికి ఇంకా మంచి నిద్రలో ఉన్నారు, ఇది గొప్ప తుఫాను వచ్చింది ఆయన అర్థం కావట్లేదు. కానీ అక్కడ ఉన్న నావికులు అందరు మెలకతోటే ఉన్నారు వాళ్ళు, అందుకరికే వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు వాళ్ళ దేవతలకు. కానీ యోనా గారు మాత్రం ప్రార్థన చేయట్లేదు, ప్రార్థన చేయక చక్కగా వెళ్ళి పడుకుంటున్నాడు. అయితే ఆ నావికుల్లో ఒక అతను కెప్టెన్ ముందుకొచ్చి అతన్ని వెళ్ళి అడుగుతున్నాడు, పరామర్శిస్తున్నాడు, ఓయి నిద్రపోతా లే, నీ దేవుడికి ప్రార్థించు, ఇదిగో ఇట్లా అవుతుంది కదా, ఇలా అవుతుంది కదా, ఇంకా యథార్థంగా ఇలా ఎలా పడుకోగలుగుతున్నావు, లేచి నీ దేవుడికి ప్రార్థించని చెప్పేసి నావికుడు అడుగుతున్నాడు. చూడండి అక్కడ కెప్టెన్ ఏమని అడుగుతున్నాడు. 6వ వచనం, అప్పుడు ఓడ నాయకుడు అతని యుద్ధకు వచ్చి ఏమంటున్నాడు, ఓయి నిద్రపోతా నీకేమి వచ్చినది, లేచి నీ దేవుని ప్రార్థించుము, మనము చావకుండా ఆ దేవుడు మన ఎందు కనికరించునేమో అనేను. నిజంగాండి మనకు ఆ దేవుడు ఎప్పుడు గుర్తుకొస్తాడంటే, అన్ని ఉన్నప్పుడు దేవుడు గుర్తుకురాడు. ఎప్పుడు గుర్తుకొస్తాడు, ఏవి లేనప్పుడే దేవుడు గుర్తుకొస్తాడు, ఏదో ఆపదలో ఉంటేనే దేవుడు గుర్తుకొస్తాడు, సమస్యల్లో ఉన్నప్పుడే దేవుడు గుర్తుకొస్తాడు. అక్కడ ఓడలో ఉన్న వారికి హ్యాపీగా ఉన్నప్పుడు దేవుడు గుర్తుకు రాలేదు. ఎప్పుడైతే ఆపద పొంచి వచ్చిందో, తుఫాను ఎప్పుడైతే రేగుతుందో, అలలు ఎప్పుడైతే కొట్టి పడవను ఢీ కొట్టిందో, అప్పుడు వారికి దేవుడు గుర్తుకొస్తున్నాడు వెళ్ళి ప్రార్థన చేయాలని. అప్పుడప్పుడు మన ఇంట్లో తల్లిదండ్రులు అంటుంటారు, ఎక్కువసేపు నిద్రపోయినా నీకేమొచ్చింది అని అంటున్నారు, అంటారా ఇంతసేపు పడుకుంటున్నావు ఏమైందిరా నీకు, ఇంతసేపు ఇలా పడుకుంటున్నావేంటి అని చెప్పేసి అప్పుడప్పుడు మన ఇంట్లో ఉన్న వాళ్ళు అంటుంటారు. అయితే ఇప్పుడు ఓడ నావికుడు కూడా అడుగుతున్నాడు, నీకేమైంది, ఇదిగో ఇంత మన పడవ బద్దలైపోతుంది కదా, మనం చావకుండా ఉండటకు దయచేసి నువ్వు ప్రార్థన చేయి, మీ దేవుడికి ప్రార్థన చేయి అని చెప్పేసి మాటలు చెప్తున్నప్పుడు అండి అర్థమైపోయింది సీను. దేవుడు నన్ను ఎక్కడికి వెళ్ళమన్నాడు, నినివే పట్టణానికి వెళ్ళమన్నాడు. కానీ ఆయన సన్నిధిలో నుంచి నేను ఎక్కడికి వెళ్ళిపోయాను, తార్షీషుకు వెళ్ళిపోయాను. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఏమంటే దేవుడు విడిచిపెడతాడు చెప్పండి, దేవుడు విడిచిపెట్టడండి. అయితే
ఈ సముద్రము నా వల్లే పొంగుతుందని, ఈ సముద్రము నా వల్లే వచ్చిందని యోన గమనించాడండి. గమనించి ఇప్పుడు ఒక మంచి స్కీమ్ని చెప్తున్నాడు. ఇదిగో మీరు చీట్లు వేయండి, అందరి పేర్లు రాయండి, ఆ పేర్లు ఎవరి పేరు వస్తుందో ఆ పేరును బట్టి ఈ కీడు మన దగ్గరకు వచ్చిందని చెప్పేసి ఈ విషయం అంతా మనకు తెలుసు. ఆ చీటి తీసినప్పుడు ఆ చీటిలో ఎవరి పేరు వస్తుంది? యోన గారి పేరు వస్తుంది. యోన గారి పేరు తీయగానే ఇప్పుడు మనం ఏం చేయాలి? ఎవరైతే ఎవరి వల్ల అయితే ఈ కీడు వచ్చిందో అతన్ని తీసి నీళ్ళల్లోనికి పాడేయాలి. అయితే ఇప్పుడు టాస్క్ వచ్చింది యోన గారిని తీసి ఎక్కడ పాడేయడానికి? నీళ్ళల్లో పాడేయడానికి. అయితే పాడేయడానికి ముందు అక్కడ మాట్లాడుకుంటున్నారు, ఏమని మాట్లాడుకుంటున్నారు ఒకసారి కన్వర్సేషన్ చూద్దాం. ఒకసారి మొదటి అధ్యాయము 13 నుంచి చూద్దాం. వారు ఓర దరికి తెచ్చుటకు తెట్లను బహు బలముగా వేసిరి, కానీ గాలి తమకు ఎదురై తుఫాను బలము చేత సముద్రము పొంగియుండుట వలన వారి ప్రయత్నము వ్యర్థమాయను అంటున్నాడు. అప్పటికి ప్రయత్నిస్తున్నారు, ఆయన ప్రయత్నం ఏమైపోయింది? విఫలమైపోయింది. 14 వచనంలో ఏమంటున్నాడు? కాబట్టి వారు యెహోవా నీ చిత్త ప్రకారముగా నీవే దీన్ని చేసితివి, ఈ మనుషుని బట్టి మమ్మను లయపరుచుకుందువుగాక, నిర్దోషి అని చంపితిరన్న నేరము మా మీద మోపకుందువుగాక అని యెహోవాకు మనవి చేసుకొనెను. యోనాను ఎత్తి సముద్రంలో పడవేసిరి, పడవేయగానే సముద్రము పొంగకుండా ఆగేను. అబ్బా నిమ్మలం అయిపోయిందండి. అంతకుముందు వాళ్ళు ఉన్న ఏ సరుకులు అయితే ఉన్నాయో ఆ సరుకులన్నీ పాడేసినప్పుడు నిమ్మలం కాలేదు. కానీ ఎప్పుడైతే అసలైన వ్యక్తి అందులో నుంచి బయటపడ్డాడో అప్పుడు నిమ్మలం అయింది. అండ్ ఈ సీన్ గుర్తుకు వచ్చినప్పుడు మనకు ఒక సందర్భం గుర్తుకు రావాలి, అదేంటో చెప్పమంటారా? యేసుప్రభు వారు కూడా ఒక సందర్భంలో పడవలో ప్రయాణం చేస్తున్నప్పుడు పండుకున్నప్పుడు ఏమండి, శిష్యులందరూ విభ్రాంతి నొందుతుంటారండి, భయపడుతుంటారు, అలలు వస్తుంటాయి, అవి అలా కొట్టగానే ఎక్కడ మేము చచ్చిపోతామేమోనన్న భయం వారిలో అండి ఉండిపోయినప్పుడు అప్పుడు యేసుప్రభు దగ్గరికి వెళ్ళి లేపుతారు. ప్రభువా ఇదిగో మేము మునిగిపోబోతున్నాము, ప్రభువా ఇదిగో మనము నాశనంలోనికి వెళ్ళిపోతున్నామేమో అని చెప్పేసి యేసుప్రభు వారిని లేపడానికి ప్రయత్నిస్తుంటారు. అప్పుడు లేపడానికి ప్రయత్నిస్తున్నప్పుడు అప్పుడు యేసుప్రభు వారు ఏమంటాడంటే, అల్ప విశ్వాసులారా మీరు ఎందుకు భయపడుతున్నారు? ఆ మాటను చూస్తారు ఒకసారి. ఒకసారి మత్తయి గారు రాసిన సువార్త ఇది అలానే పెట్టుకోండి, ఇది యోన గ్రంథాన్ని అలానే పట్టుకోండి, అలానే పట్టుకోండి. ఒకసారి చూద్దాం మత్తయి గారు రాసిన సువార్త 8:25 ఒకసారి చూద్దాం. 8:23 మంచి క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఆయన దోణ ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి, అంతటా సముద్రము మీద తుఫాను లేచినందున ఆయన దోణి అలల చేత కప్పబడెను. అప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? నిద్రిస్తున్నాడు. వారు ఆయన యొద్దకు వచ్చి ప్రభువా నశించిపోచున్నాము, మమ్మల్ని రక్షించమని చెప్పి ఆయనను లేపిరి. అప్పుడు ఏమంటున్నాడు యేసుప్రభు వారు? అందుకు ఆయన అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును ఏం చేశాడు? గర్దించగానే మిక్కిలి నిమ్మళమాయెను. యోనాను ఎప్పుడైతే సముద్రంలో పాడేశారో ఆ సముద్రం ఏమైపోయిందంటే మిక్కిలి నిమ్మళమైపోయింది. అయితే సముద్రాన్ని యేసుప్రభు వారు గర్దించగానే మిక్కిలి నిమ్మళమైంది. అంటే ఎందుకు యోన గారిని యేసుప్రభు వారిని ఎందుకు కనెక్ట్ చేస్తున్నానంటే అందులో చాలా అర్థం ఉందండి. ఎందుకు కనెక్ట్ చేస్తున్నాను తర్వాత మీకే అర్థమవుతుంది. అయితే ఒక్కసారిగా ఇప్పుడు యోన గ్రంథానికి ఇవ్వండి వచ్చేసి అందులో చూడండి. ఇప్పుడు ఏమంటున్నారంటే అక్కడ కింది మాటలు అంటున్నాడు 14 మొదటి అధ్యాయం 14 కాబట్టి వారు యెహోవా నీ చిత్త ప్రకారంగా నీవే దీన్ని చేసేటివి, ఈ మనిషిని బట్టి మమ్మను లయపరచుకుందువుగాక, నిర్దోషివని చంపితిరన్న నేరము మా మీద మోపకుందువుగాక అని యెహోవాకు మనవి చేసుకునేవి. యోనాను ఎత్తి సముద్రంలో పడవేసిరి, పడవేయగానే సముద్రము పొంగకుండా ఆగాను. ఇది చూడగా ఆ మనుషులు యెహోవాకు మిగులు భయపడిరి, ఆయనకు బలి అర్పించటం మొక్కుబళ్ళు చేసిరి. గొప్ప మత్స్యము యోనాను రింగవల్లని ఈ విషయం అంతా చెప్తున్నాడని. అక్కడ జరిగిన సన్నివేశాన్ని జాగ్రత్తగా మనం ఆలోచించుకోగలిగితే ఏమండి, యేసు ప్రభు వారి సన్నివేశంలో జరిగినట్టుగా కనబడుతుంది. నువ్వు యూదులకు రాజు అనంటే నువ్వు అన్నట్టే నేను రాజునే అంటాడు. అయితే అప్పటికి పిలాతు గారికి ఆయన మీద ఏ నేరం కనిపించదు.
కనిపించకపోయినప్పటికీ జనాలు ఏమని అడుగుతారు తెలుసా? ఇతన్ని సిలువ వేయండి, ఇతన్ని చంపండి, ఇతడు నేరానికి అర్హుడు అని చెప్పేసి జనాలు కేక వేసేసరికి ఇతని మీద నేరము నా మీదను నా పిల్లల మీదను మోపకూడదు, నా మీదను నా పిల్లల మీదను పడకూడదు అని చెప్పేసి ఏ మాట అయితే పిలాతు గారు అక్కడ నిలబడి మాట్లాడతారు, ఇక్కడ కూడా పడవలో ఉన్న నావికులు కూడా అది మాట మాట్లాడుతున్నారు. ఇతన్ని మేము సముద్రంలో పాడేస్తాం, పాడేసినప్పుడు ఇదిగో ఈ నేరము మా మీదను మా కుటుంబముల మీదను పడనివ్వకుండా నీవే అన్న మాటను మాట్లాడుతున్నారు. చూడండి, జాగ్రత్తగా మనసు పెట్టి ఆలోచించండి ప్రేమల దేవుని వాళ్ళు. అండి, దేవుడు ఈరోజు మనందరికీ అడగబోతున్న ప్రశ్న ఏంటంటే, ఒకవేళ దేవుని సన్నిధిలో నుంచి మనం దూరం అయిపోతున్నామా? అయితే దేవుడు ఈరోజు మనకు అడుగుతున్నాడు, ఆయన సన్నిధిలో నుంచి దూరం అయిపోతే నువ్వు నా దగ్గరకు వచ్చేయి, వచ్చిన తర్వాత ఒక మంచి నిర్ణయం తీసుకో. నీవే సత్యవంతమైన దేవుడు, నువ్వే న్యాయవంతమైన దేవుడు, నీ యందు నీతి ఉన్నదని మనం తీసుకొని ప్రమాణం తీసుకొని ముందడుగు వేయగలిగితే మన జీవితం బాగుపడుతుంది, ఆశీర్వాదకరంగా ఉంటుంది. మన జీవితం ఆశీర్వాదకరంగా ఈరోజు ఉండట్లేదంటే మనలో నీతి లేదు, సత్యం లేదు, ఇంకొకటి న్యాయం లేదు. ఈ మూడు లేకపోయేసరికి మనలో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి ప్రేమల దేవుని వాళ్ళరా. ఈ పరిస్థితుల నుంచి బయటపడవేయడానికి దేవుడు ఈరోజు మాట నేర్పిస్తున్నాడు, ఒక మహాపట్టణాన్ని చూపిస్తున్నాడు, పాడైపోయిన మహాపట్టణం చూపిస్తున్నాడు. ఆ పట్టణం పరిస్థితి ఎలా అయిందంటే, ఇదిగో వారి పరిస్థితి చాలా ఘోరంగా ఉంది, దేవుని మాటను వినని పరిస్థితి. అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు దేవుడు తన భక్తుడైన యోనా గారిని పంపించి ఆ పట్టణాన్ని రక్షించుకోవాలనుకుంటున్నాడు. ఆ పట్టణమే మహాపట్టణము, దాన్నే నినివే పట్టణం అని తెలుసుకుంటున్నాడు. ఆ నినివే పట్టణానికి ఇప్పుడు యోనా గారిని పంపిస్తున్నాడు. ఆ పట్టణానికి వెళ్ళట్లేదు. వెళ్ళకపోయేసరికి మనమందరము ఎన్ని రకాల ప్రయాణం చేసింటామంటే, ఇంతవరకు సైకిల్ మీద తిరిగింటాం, రిక్షాలో తిరిగింటాం, ఏమండి ఆటోలో తిరిగింటాం, క్యాబ్లలో తిరిగింటాం, ఇంకా ఏమండి ఇంకా డబ్బులుంటే ట్రైన్లో తిరిగింటాం, ఇంకా మరీ డబ్బులుంటే ఏమండి ఫ్లైట్లో తిరిగింటాం, ఏమండి తిరిగంది ఒకటి చెప్పంటారా? అన్ని ప్రయాణాలు చేసింటామేమో, కానీ ఏమండి భవిష్యత్తులో చేస్తూ ఉండొచ్చేమో, కానీ ఏమండి యోనా గారు చేసిన ప్రయాణం చాలా వింత ప్రయాణం అండి. ఏమండి అన్ని ప్రయాణాల కన్నా వింత ప్రయాణం ఏంటో తెలుసా? చాప ప్రయాణం చేశాడండి, చక్కగా చాప గర్భంలో. ఏమంటే నిజంగా దేవుడు ఆజ్ఞ ఇచ్చిన ప్రకారంగా అది ఎంత చక్కగా వెళ్ళింది చూడండి. అక్కడ ఎన్నో మత్స్యములు ఉండొచ్చు, ఆ మత్స్యమే వెళ్ళి ఆ మత్స్యం కడుపులోనే పడాలని రూల్ ఏం చెప్పండి? దేవుడు దానికి ఆజ్ఞ ఇచ్చాడు, ఆజ్ఞ ప్రకారంగా అది చక్కగా రిసీవ్ చేసుకుంది. మన భాషలు చెప్పాలంటే, మరొక భాషలు చెప్పాలంటే ఆతిథ్యం అని అంటారు కదా, ఆతిథ్యంలో నంబర్ వన్ ఎవరున్నారంటే ఈ మత్స్యం అని చెప్పొచ్చు. అవునా? ఎంత చక్కగా స్వీకరించిందంటే, ఇప్పుడు ఒక్కసారిగా లోపలికి వెళ్ళేటప్పుడు దాన్ని పన్ను తడవకూడదు, లోపలికి వెళ్ళేటప్పుడు ఏమండి ఏ ఇబ్బంది యోనా గారికి తలగకూడదు, కలగకూడదు. ఒకవేళ కలిగిందా నా కుమారుడు బాగు దేవుడు అనుకుంటాడు. ఇలాంటి పరిస్థితి వస్తుంది, ఏ పరిస్థితి రాకుండా చక్కగా నా కుమారుడు ఆ మత్స్యంలో వెళ్ళిపోవాలి. ఇప్పుడు చేపనగానే చేప దేనితో కూడింది? మొత్తం ముళ్ళులతో ఉంటాయి. ఇప్పుడు ముళ్ళులతో ఉన్నప్పుడు అండి దాని పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి? ఆ పరిస్థితుల్లో ఇప్పుడు చేపల కడుపులో ఇప్పుడు యోనా గారు ఉంటుంటాడు, యోనా గారి పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి ప్రేమల దేవుని వాళ్ళ. ఇలాంటి పరిస్థితిలో దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? నువ్వు మామూలు చెప్తే నువ్వు వినవు యోనా, నువ్వు మామూలు చెప్తే నువ్వు వినే మనిషివి కాదు, నీకు ఎలా ప్రయాణం చేయాలో అలానే ప్రయాణం చేయిస్తానని చెప్పేసి ఎక్కడ ఏమండి ఎక్కడ వెళ్ళాడంటే, ఒక యోనా 3 దినములు ఆ మత్స్యం యొక్క కడుపులో ఉండెను అని చెప్పేసి అది చెప్పిన తర్వాత ఒక పట్టణం ఒక ఎడారి దగ్గరకు వచ్చేసి ఆ ఎడారి దగ్గర కక్కేస్తుందండి. ఆ ఎడారి నుంచి ఇక బయలుదేరి వెళ్ళిపోతాడు. ఆ ప్రయాణం ఎంత ప్రయాణం ఉంటుందో ఒక్కసారి 3 అధ్యాయంలో ఉంటుందండి ఆ మాట చూద్దాం. ఆ ప్రయాణం ఎంత ప్రయాణం, అక్కడి నుంచి ప్రయాణం చేస్తుంటాడు యోనా గారు. ఒకసారి ఆ మాటను చూద్దాం ఒకసారి. 3:4 అండి, 3:4 యోనా పట్టణములో ఒక దిన ప్రయాణమంత దూరము, ఒక దిన ప్రయాణమంత దూరము సంచరించుచు ఇక 40 దినములు నినివే పట్టణము నాశనము కలుగునని ప్రకటన చేయగా. 40 దినములు ఏం చేశాడంటే ఇక ప్రకటన చేయడం ప్రారంభించాడండి. అంటే ఎంత ప్రయాణం చేశాడంటే ఒక దిన ప్రయాణమంతా చేశాడంట. అంటే అక్కడి నుంచి ప్రయాణం 24 అవర్స్ అని మనం అనుకుంటే మన భాషలో అంటే 24 అవర్స్ ప్రయాణం చేశాడంట. అంత ప్రయాణం చేసి ఆ పట్టణానికి చేరుకున్నాడు.
అంత గొప్పగా మరి దేవుడు ఇప్పుడు ఇక్కడ చక్కగా వాడుకుంటున్నాడు. ఇదిగో మీ పట్టణానికి దుర్గతి కట్టబోతుంది, మీ పట్టణాన్ని దేవుడు నాశనం చేయబోతున్నాడు అని ఎప్పుడైతే ఈ మాటను చెప్పగానే మహాపట్టణం పాడైపోయింది కదా, పాడైపోతున్న మహాపట్టణం ఎలా బాగుపడుతుందో ఒకసారి చూడండి. ఈ మాట అదే 3:6 చూడండి, 5 నుంచి చూడండి, పాడైపోతున్న పట్టణం ఎలా బాగుపడుతుందో ఒకసారి 3:5 నుంచి జాగ్రత్తగా చూద్దాం. ఏమంటున్నాడు, నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసం ఉంచి, అక్కడ మాట వినండి, దేవుని మాటను బట్టి వారు ఏం చేశారు చెప్పండి, విశ్వాసం ఉంచారు. ఇంకా ఉపవాస దినములు చాటించి గనులేమి అంటే అందులో గొప్ప వాళ్ళు ఉన్నారు, ఇంకా పేదవాళ్ళు ఉన్నారు, ధనికులు ఉన్నారు, చదువు ఉన్నవారు ఉన్నారు, చదువు లేని వారు ఉన్నారు, ఇంకా పామర్లు ఉన్నారు. అలా మనం ఎన్ని భాషలు చెప్పుకుంటే అన్ని భాషల్లో అందరిని ఏమైపోయారు, అక్కడ గోనె పట్ట కట్టుకొని అందరూ ఇప్పుడు వాళ్ళు బూడిద పూసుకొని ఇప్పుడు ఉన్నారండి. ఇదిగో మీ పట్టణానికి దుర్గతి పడుతుందని ఎప్పుడైతే 40 కంటిన్యూస్గా చెప్పాడో, చెప్పిన తర్వాత వారి జీవితంలో ఏమైపోయింది చెప్పండి, మారు మనసు కలిగింది. వారు మారు మనసు పొంది వాళ్ళు ఏమంటున్నారంటే, ఇప్పుడు మా జీవితంలో సత్యం ఉండాలి, మా జీవితంలో నీతి ఉండాలి, మా జీవితంలో న్యాయం. ఇందాక ఇర్మియ గ్రంథంలో చదివించాను కదా ఏమండి, ఈ 3 ఇప్పుడు మా జీవితంలో ఉండాలని నిర్ణయం తీసుకున్నారండి. ఇప్పుడు మన జీవితంలో కూడా, మనం కూడా మన జీవితంలో న్యాయం ఉండాలని, మన జీవితంలో నీతి ఉండాలని, మన జీవితంలో సత్యం ఉండాలని, ఈ 3ను మనము ప్రమాణపూర్వకంగా మనం తీసుకొని ముందడుగు వేయగలిగితే మన జీవితం ఆశీర్వాదకరంగా ఉంటుంది, మన జీవితం మేలులతో ఉండగలుగుతుంది, మన జీవితం గొప్పగా ఉండగలుగుతుంది. ఇవి లేకపోతే ఇదిగో యోనాకు పట్టిన గతే ఈరోజు మనకు పట్టొచ్చేమో. అలా పట్టకుండా ఉండడానికి, జాగ్రత్త పడడానికి ఒక మంచి విషయం చెప్తున్నాడు. వాళ్ళు మారాడన్న దానికి ఏమండి, కింద చూడండి ఏం మాట్లాడుతున్నాడు, 10 చూడండి, వారు మారారో లేదో కింది మాటలు చెప్తున్నాడు. ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా, చూడండి వారు చెడు నడతలను ఏం చేశారు చెప్పండి, ఇప్పుడు మానుకున్నారు, చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాపపడి వారికి చేయుదునను తన మాట ఇచ్చిన కీడు చేయక మానేను. ఏమండి, దేవుడు ఎంత గొప్పవాడంటే, నువ్వు ఒకవేళ తప్పును చేసి తప్పును సర్దిద్దుకొని ఇక చెయ్యనని చెప్పేసి నిర్ణయించుకుంటే ఆ తప్పును దేవుడు క్షమిస్తాడనడానికి ఏమండి సాదృశ్యంగా నినివే పట్టణస్తులు కనబడుతున్నారు. చూడండి, నినివే పట్టణస్తులను క్షమించిన ప్రకారంగా నీ నా జీవితంలో మార్పు అనేది కనబడితే, ఈ నూతన జీవితంలో అడుగుపెట్టిన మనమందరం, నూతన సంవత్సరంలో అడుగుపెట్టిన మనమందరం, మన జీవితంలో కూడా ఇదిగో యోనా మాటలు చెప్పినప్పుడు వారి పట్టణస్తుల గతి ఎలాగైతే మారిపోయిందో మన గతి కూడా మారాలి. ఈరోజు మన గతి కూడా మారాలని ఈరోజు మనకు నేర్పిస్తున్నాడు ప్రేమల దేవుని వల్ల. అయితే ఒకవేళ మారకపోతే ఏమవుతుంది, మారకపోతే ఏమవుతుంది, అది చివరికి చూసేసి నేను ముగిస్తానండి. ఏమవుతుందో ఒకసారి ఇర్మియా గ్రంథం చదువుకున్నాం కదా, ఒకసారి అర్థిద్దాం. ఇర్మియా గ్రంథము 4 ఇర్మియా గ్రంథము 4 6 నుంచి చూద్దాం ఏం జరుగుతుందో. చూడండి, ఏమండి, ఇర్మియా గ్రంథము 4:6 నుంచి జాగ్రత్తగా చూద్దాం. సీయోను చూచినట్లు ధ్వజమెత్తుడి పారిపోయి తప్పించుకున్నటకు ఆలస్యము చేయుకడని చెప్పుడి, యెహోవానగు నేను ఉత్తర దిక్కు నుండి కీడును రప్పించుచున్నాను, గొప్ప నాశనమును రప్పించుచున్నాను. ఎప్పుడైతే ఆయన మాటలు మనం వినకపోతామో, ఎప్పుడైతే ఆయనకు భయభక్తులు కలిగి మనం జీవించకుండా ఉంటామో, ఎప్పుడైతే ఆయన నీతి న్యాయంను బట్టి మనం నడవకుండా మనం బ్రతుకుతామో, పారిపో అంటున్నాడు ఇప్పుడు దేవుడు. నువ్వు పారిపోతే నిన్ను తరిమి తరిమి దేవుడు నిన్ను కొడతానడానికి ఈ మాట నిదర్శనంగా కనబడుతుంది. చూడండి, ఒకవేళ నువ్వు పారిపోతావా, ఎక్కడికి పారిపోతావు, ఎక్కడికి వెళ్ళగలుగుతావని మాటల్లో తెలియపరుస్తున్నాడు. అలా చెబుతూ ఇప్పుడు 7 చెప్తున్నాడు, ఒక సింహం వస్తుంది. చూడండి మాట 7, పొదల్లో నుండి సింహము బయలుదేరి ఉన్నది, జనుల వినాశకుడు బయలుదేరి ఉన్నాడు, నీ దేశము నాశనం చేయుటకు అతడు ప్రయాణమై తన నివాసమును విడిచి ఉన్నాడు, నీ పట్టణస్థులు పాడైన నిర్జీవముగా నుండును అంటున్నాడు. ఏమండి, ఎక్కడి నుంచి బయలుదేరుతున్నాడు అంటే, ఈ సింహం పొదల్లో నుంచి సింహము బయలుదేరుతున్నాడు. ఇంతకీ ఈ సింహం ఎవరనుకుంటున్నారు, ఈ సింహం ఎవరనుకుంటున్నారు చూస్తారా, ప్రకటన గ్రంథం 5, ప్రకటన గ్రంథం 5:5 ప్రకటన గ్రంథం 5:5 ఆ పెద్దలలో ఒకడు ఏడవకుము, ఇదిగో
దావీదునకు చిగురైన యూదా గోత్రపు సింహం. చాలండి, ఈ సింహం ఆ పొదల్లో నుంచి బయలుదేరి వస్తుంది. ఆ సింహం ఎవరు అని అడిగితే ఆ సింహం ఎవరు చెప్పండి? యూదా గోత్రపు సింహం బయలుదేరి వస్తున్నాడు. ఒక సింహం మన గురించి ఒకనాడు 2018 సంవత్సరాల క్రితం ఆ సింహం మన గురించి ప్రాణాలు పెట్టింది. మన కొరకు ఏమంటే కల్వరిలో రక్తం కార్చింది. ఈ యూదా గోత్రపు సింహం ఈసారి నీ గురించి నా గురించి ప్రాణం పెట్టడం కాదు. ఈసారి వస్తే ఎలా వస్తాడంటే, ఈ సింహం వస్తే నిన్ను నన్ను ఆర్పివేయడానికే వస్తానంటున్నాడు. ఈ యూదా గోత్రపు సింహం బయలుదేరి వస్తాడు. ఆ బయలుదేరే సమయంలో నీవు నేను ఎలా ఉండాలంటే, ఇదిగో యూదాలో ఉన్న వారిలో ఉండకూడదు, యెరూషలేములో ఉన్న వారిలో ఉండకూడదు. ఎలా ఉండాలంటే, నినివే పట్టణస్థులు మారిపోయిన మనుషులు నీ నా జీవితంలో ఉంటే ఆ యూదా గోత్రపు సింహం వచ్చినప్పుడు మనం జాగ్రత్త పడతామండి. మనము మంచి గుంపులో మనం చేర్చబడతాం. ఆ మంచి గుంపులో మనం లేకపోతే ఇదిగో మన పరిస్థితి ఎలా ఉంటుందంటే, ఘోరాతి ఘోరమైన పరిస్థితిలోనికి మనం వెళ్ళిపోతాం. దానికి నిదర్శనంగానే యోనా జీవితంలో మన కళ్ళు ముందు పెట్టాడు. ఇదిగో ఒక పాడైపోయిన మహాపట్టణాన్ని చూపించాడు. ఆ పట్టణం వారు మారిపోయారు, మారు మనసు కలిగారు. మనము పాడైపోయినామండి ఒకనాడు. మన మనసులను మార్చడానికి 2000 సంవత్సరాల క్రితం 2018 సంవత్సరాల క్రితం మనందరికీ రక్షకుడైన యేసుప్రభు వారు ఈ లోకానికి వచ్చాడు. ఆయన మనందరి నిమిత్తము మనం తప్పు చేశాయని దెబ్బలు తిన్నాడు. మనము ఏమండి అబద్ధాలు మాట్లాడితే ఆయన మీద ఉమ్ము వేయడం జరిగింది. మనము చేతులతో చెడు పనులు చేస్తే ఆయన చేతులకు మేకులు అందించబడే. మనము కాళ్ళతో చెడు నడకలు మనం నడిస్తే ఏమండి ఆయన కాళ్ళకు మేకులు దించుకున్నాయండి. ఏమండి పక్క నుంచి బల్లపు పోటును, ఇవన్నీ ఎవరి గురించి అంటే మన గురించి ప్రేమన దేవుడు మాట. ఇక ఈ సింహం వచ్చే ముందు మనం జాగ్రత్తగా ఉండాలండి. ఆ జాగ్రత్త పడడానికి ముందే మన అందరికీ నేర్పిస్తున్నాడు. నినివే పట్టణస్థులు వారు జాగ్రత్త పడ్డారు, గోనె పట్ట కట్టుకున్నారు, బూడిదే చల్లుకున్నారు. ఏమంటే వారి జీవితాలు మార్చుకున్నారు. ఈరోజు మనందరికీ గోనె పట్ట కట్టుకోండి, బూడిదే చదువుకోండి అని చెప్పట్లేదు. మీరు బాప్తీసం తీసుకొని మారు మనసు పొందగలగాలి. ఇక్కడ ఎంతమంది బాప్తీసం తీసుకున్నారండి? ఒకసారి దయచేసి చేతులు. వెరీ గుడ్ అండి. ఇంకా తీసుకోవట్లేదంటే ఏమండి నినివే పట్టణస్థుల్లో వారు మారారు. కానీ మారిపోయని మారిపోని పరిస్థితుల్లో మనమందరం ఉన్నామని ఒకసారి గ్రహించుకోండి. మీరు మారు మనసు పొందాలి. మనమందరము పాపక్షమాపణ నిమిత్తమే మారు మనసు పొంది దేవుడు అనుగ్రహించు గొప్ప జీవితాన్ని మనమందరం పొందడానికి ఎల్లప్పుడూ మనం సిద్ధంగా ఉండాలి. కనుక ఈ మాటలు విన్న మనమందరము అండి మా పాడైపోయిన మహాపట్నం తిరిగి అది ఎలాగైతే బాగుపడిందో మన జీవితం కూడా బాగుపడాలని మిమ్మల్ని ప్రభు పెట్ట వేడుకుంటున్నాం. ఒకవేళ మన జీవితాలు పాడైపోయి తిరిగి బాగుపడకపోతే ఇదిగో సొదొమ గొమొర్రా పట్టణాన్ని చూపిస్తున్నాడు. ఆ పట్టణాన్ని ఎలా చేశాడంటే సర్వనాశనం చేశాడు. వికటమైన వేండ్రంలతో లయపరిచినట్టుగా కనబడుతుంది. మెరుపులతో ఇవ్వండి అగ్ని గంధకాల చేత ఆ పట్టణాన్ని నాశనం చేసినట్టుగా కనబడుతుంది కదా. ఇవ్వండి ఆ పట్టణం గతిలా మన గతి కాకుండా, మన కుటుంబం యొక్క గతి కాకుండా ఉండడానికి ఈ మాటలు దేవుడు మనకు తెలియపరిచారు. కనుక కొత్త సంవత్సరంలోనికి అడుగుపెట్టిన మన మంత్రము ఇవ్వండి మనం మంచి నిర్ణయం తీసుకొని మన పరిస్థితి ఎలా ఉందో దయచేసి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. దయచేసి మనమందరం కళ్ళు మూసుకుందాము. ఈరోజు మనమందరం అడుగుదాం దేవుణ్ణి, తండ్రి నా పరిస్థితి ఎలా ఉంది తండ్రి? ఒకసారి మనమందరము మన జీవితాన్ని బట్టి ఒకసారి పరీక్షించుకుందాం. అలా మన మనసులందు మనమందరము మన జీవితంలో ఎలా ఉన్నామో ఆ ప్రకారంగా మిమ్మల్ని మీరు పరీక్షించుకున్నట్టయితే ప్రార్థన చేసుకొని ఈ మాటలు ముగించుకుందాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరులకు మందున మా తండ్రి, దయగల మా దేవ, మీరు మమ్మల్ని ప్రేమించి తండ్రి ఇంతవరకు కట్టిరెప్పలా మమ్మల్ని కాచి కాపాడి మేము సజీవులుగా ఉన్నామంటే మా నీతి మా యొక్క గొప్పతనం కాదు, కానీ మా భక్తి జీవితం కాదు, కానీ కేవలం తండ్రి మాకు మరొక అవకాశం ఇచ్చి ఈ జీవితంలోనైనా నీతిగా న్యాయంగా బ్రతుకుతామన్న ఉద్దేశంతో మరొక జీవితాన్ని మాకు ఇచ్చారు తండ్రి. ఈ జీవితంలోనైనా చక్కగా బ్రతుకుటకు సహాయాన్ని అనుగ్రహిస్తారని, ఇచ్చిన దాన్ని తండ్రి సద్వినియోగపరచుకుంటే భాగ్యాన్ని మా అందరికీ ప్రసాదిస్తారని వేడుకుంటూ వచ్చిన మీ పిల్లలందరినీ బట్టి మరొకసారి మీకు కృతజ్ఞతాస్త చెల్లించుకుంటూ మమ్మల్ని తగ్గించుకుంటూ విన్న మాటలను విడిచిపెట్టుకోకుండా తండ్రి పాడైపోయిన మహాపట్నాన్ని తండ్రి ప్రవక్తను పంపించి మీరు బాగుపరిచారు తండ్రి. పాడైపోయిన మా అందరి జీవితాలను తండ్రి మళ్ళీ నూతనపరచుటకు మీ ప్రియ కుమారుడైన ఈ లోకానికి పంపించి మా అందరి నిమిత్తము తండ్రి తన రక్తాన్ని చిందించి తండ్రి
మాకు మంచి జీవితాన్ని అనుగ్రహించినందుకు మీకు వందనాలు కృతజ్ఞతలు. ఇంకా ఎవరైతే తండ్రి ఈ రక్షణలోనికి పొందలేకపోయి ఉన్నారో దయచేసి వాళ్ళకు కూడా తండ్రి పొందలాగిన సహాయం దయచేయండి. మంచి మనసును దయచేస్తారని వేడుకుంటూ మమ్మల్ని తగ్గించుకుంటూ నీ నామం నేర్చించి వారి ఒంటరి సహాయం దయచేస్తారని మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామం ప్రార్థనలు వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.